ఇప్పుడు డైరెక్టర్ అయ్యి దాదాపు 25 ఇయర్స్ అవలా మీద 30 ఇయర్స్ ఎట్లా సార్ కేవీ సార్ గారు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ గారు లాగా 33 ఇయర్స్ ఇండస్ట్రీ అది ఎక్కడి నుంచి పుట్టింది బాలకృష్ణ దగ్గర నుంచి పృథ్వీ అనే ఆర్టిస్ట్ అంటారు అండ్ ఏదో వాయిస్ పట్టారు వెనకాల నుంచి ఇలాగిస్తాను దెబ్బేసారు అతనికి కే విశ్వనాథ్ గారి దగ్గరే స్టార్టింగ్ కదా మీకు సాగర్ సంగము ఎట్లా అసలు ఆయనతో మీకు అక్కడికి వెళ్ళాలని ఎట్లా వచ్చింది అసలు నేను అక్కడ మెడ్రాస్లో చదువుకున్నాను కదా మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్లో చదువుకున్నాను దాని తర్వాత పూర్ణా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరమని మా ఫాదర్ మా బ్రదరు నాకు బాగా మెంటర్ ఆయన కూడా జర్నలిస్టు ఇండియన్ ఎక్స్ప్రెస్లో చేసేవారు అందరూ డెక్కన్ హెరాల్డ్లో చేశారు రామ్ పూర్ణా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి అప్లికేషన్ అన్నీ వచ్చినాయి అప్పటికి ఆల్రెడీ అట్లా మేము ఫోన్ ఫెయిలియర్ ఫ్రమ్ గుడ్ బిగ్ ఫ్యామిలీ మాధురాడిపాలెం అని కడియం ఈస్ట్ గోదావరిలో మన ఇంట్లో సినిమాలు అవి తీస్తూ ఉండేవారు పెద్ద మాధవరాయుడిపాలెం మాధవరాయుడిపాలెం ఈస్ట్ గోదావరి డిస్టిక్లో అసలు పూర్వీకులు అంతా అక్కడే మాదే మా ఊరంతా ఇంకెవరు ఉండరు అక్కడ సో అక్కడ కే వాసు డైరెక్షన్లో సినిమా తీశారు మన ఇంట్లో అది ప్రాణం ఖరీదు కృష్ణ చిరంజీవి గారు అన్నీ తీశారనమాట సో ఆ పరిచయం తోటి నేను మెడ్రాస్లో చదువుకున్నప్పుడు వాసు గారిని కలిసివ్వండి పచ్చయగాతం గారు అబ్బాయి ఫాదర్ చాలా పెద్ద డైరెక్టర్ అవును నేను వాసు గారు చాలా మంచి వ్యక్తి నేను ఆయన కంటే చిన్నవాడిని కాబట్టి నన్ను గైడ్ చేసేవాడు పల్లె డైరెక్టర్గా చేస్తే అక్కడ నా దగ్గర కూడా చేయను వన్ వీక్ చేశాను నాకు విజయనమల గారి దగ్గర 2 నెలలు చేశాను సార్ నా ఈ నాకు ఇష్టమైన డైరెక్టర్లు ఇంకా ఉన్నారు మీరు ఇష్టం లేదని కాదు కానీ నాకు బాలచంద్ర సినిమాలు అంటే ఇష్టం కే బాలచంద్ర గారు అక్కడ ఉంటుంది వెనకాల ఫోటో కూడా పెట్టాను కే బాలచంద్ర గారి దగ్గరికి వెళ్ళాను నీకు తమిళ్ రాదు కదా నీకు తెలుగు డైరెక్ట్గా చేసినప్పుడు చేయొద్దు కానీ అని ఆయన ప్రామిస్ చేశారు తర్వాత బాపు గారి దగ్గరికి వెళ్ళాను ఆయన కూడా మన ఇళ్లలో పొలాల్లో తీశారు అట్లా కడియలో మా లొకేషన్ చాలా బాగుంటాయి ఓకే సో అక్కడ తీసినప్పుడు ఆ పరిచయం తోటి నేను పెళ్ళూడి పిల్లలు ఏదో హిందీ చేస్తాను వచ్చిన తర్వాత తెలుగు చేస్తాను చేయొద్దుగా అన్నారు తర్వాత ఏడిది నాగేశ్వరరావు గారిని వాళ్ళ బ్రదర్ పరిచయం చేశారు ఓకే కాకినాడలో ఉన్న వాళ్ళ బ్రదర్ ఏడిది శ్రీహరి అని పరిచయం చేస్తే నేను నాగేశ్వరరావు గారిని కలిసినప్పుడు అక్కడ అల్లు అరవిందు జయకృష్ణ ఉన్నారు ఒక రూమ్లో గిరి రోడ్లో ఆఫీస్లో మాట్లాడుకుంటున్నారు అనమాట వాళ్ళు ఒకరు కొంచెం క్లోజ్గా ఆ టైంలో నేను వెళ్ళానమాట వెళ్తే ఇలాగా మా బ్రదర్ చెప్పారు నేను ఇంట్రడ్యూస్ చేస్తాను విశ్వనాథ్ గారికి రికమెండ్ చేయను నాకు రికమెండేషన్ నాకు ఇష్టం ఉండదంటే మొన్నడు ఇంటికి రండి అన్నారు అప్పటికి సాగర సంగమ సిట్టింగ్ జరుగుతున్నాయి నేను ఆయనకి చెప్పాను నేను ముందు బాలచంద్ర గారు అంటే నాకు ఆప్షన్ చాలా ఇష్టం అంటే బాలచంద్ర బాబు గారు తర్వాత మీరన్న కూడా నాకు చాలా ఇష్టం అని అడిగాను వర్క్ విత్ మీ అన్నారనమాట ఓకే దాని తర్వాత ఒక పెద్ద ఫార్స్ చాలా ఇంటర్వ్యూలో చెప్పాను యాక్చువల్గాను ఓకే ఆ ఏడు నాసరి బంధువులు ఎవరో అక్కడ ఉన్నారు ఏదో తీరు ఏడు గోపాలరావు అని వార్త చదివాడు అవునవును వీళ్ళంతా కూర్చున్నారు ఆయన అనలేదు కానీ ఆయన ఏడు నాసరి బాబు బావగారు అవడం ఉన్నారు అక్కడ సత్యనారాయణ ఎవరో ఉన్నారు నేను నిన్ను బ్రాహ్మణుడు అనుకుంటాడయ్యా అని అన్నాను ఆయన నాట్ ఏ బ్రాహ్మణ్ కదా అదే నిన్ను బ్రాహ్మణుడు అనుకుంటాడు అని చేత మాట మారు మాట మాట్లాడుకున్నా నేను పెట్టేసుకుంటాను ఓ ఇదొకటి ఉందండి ఇక్కడ నన్ను అందుకని బయటకు వచ్చేసి అంటే నా క్యారెక్టర్ గురించి ఒక సీన్లో తెలుస్తుందని చెప్తాను అనమాట నేను అప్పుడు బయట ఒక ట్యాక్సీ చేస్తున్న ఇంటికి వెళ్ళాను అండ్ అప్పుడే కిందకి దిగి డిస్కషన్ అయిపోయిన తర్వాత భోజనానికి వెళ్తున్నారు ఓకే నేను వెళ్ళే లోపల ఆయన బట్టలు విప్పుకుని భోజనం డ్రెస్ చేసుకుని బ్రాహ్మలు కదా మరి అవును మంచి డ్రెస్ చేసి కూర్చున్నారు వాళ్ళ ఫాదర్ ఉన్నారు ఎదురు కూర్చున్నారు ఇంటికి వెళ్ళిపోయింది దగ్గరే అక్కడికి కోడంబాకులు డైరెక్టర్స్ కాలనీ అని ఉండే దానికి ఎదురుగుండా ఉండేది అనమాట వెళ్ళగానే వీళ్ళ నాన్నగారు ఇదేంటి బాబు ఎవరంటే ఇలాగని చెప్పాను డైరెక్టర్ గారు మరి భోజనం చేయనివరా ఏదన్నా అనమాట ఆయన దూరం నుంచి చూశారు ఉండను నాన్నగారు ఇప్పుడే ఆయన నా దగ్గర చేరే అసిస్టెంట్ డైరెక్ట్గానే ఆయన పాపం వచ్చారు ఓకే చాలా సంస్కారయుతంగా వచ్చి కూర్చొని ఏంటండి ఎనీథింగ్ ఈజ్ నేను అక్కడ ఎవరో కామెంట్ చేశారంటే పేర్లు అడగండి సార్ ఈయనేదో నేనేదో పంతులు అనుకుని ఉంటాడు ఆయన అని కొంచెం వ్యంగ్యంగా తీసుకున్నారా మీరు నన్ను అందుకే తీసుకున్నారా నేను అందుకే నేను అలాగే అనలేదు అందుకు తీసుకున్నారా ఆయన అనడం చెప్పాను ఆయన గారికి పెట్టేశాను అలాగా ఓకే నాకెందుకు వెళ్ళగారు ఆయన అనడు కదా మరి నేను అంత ఫ్రాంక్ అనమాట ఓకే పేర్లు అడగదా నాకు తెలుసు ఆయన తెలుసు కదా ఆయన ఇంట్లోంచి వస్తున్నప్పుడు అక్కడ ఎవరెవరు కూర్చుంటారో ఇలాగే ఉండేది అలా దిగి అలా వెళ్తున్నాడు అనమాట అక్కడ ఎవరెవరు కూర్చున్నారు ఆయనకు తెలుసు కదా అవును అలా ఇలాగ అంటే నేను ఫీల్ అయ్యానండి ఇప్పుడు కాబట్టి రేపైనా మీకు అర్థం అవ్వాలి కదా వాట్ ఈస్ ఆల్ దిస్ ఈ రిలీజియన్ క్యాస్ట్ ఫీలింగ్ సమ్మో నేను లైక్ చేయను అటువంటి వాళ్ళు అంటే కూడా నాకు పెద్ద లైకింగ్ లేదన్నట్టుగానే నేను కొంచెం మాట్లాడాను ఓకే నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అని చెప్పి మీ పలానా క్యాస్ట్ మీరు పలానా అని చెప్పారా చెప్పాను కాపు అని చెప్పాను మీరు కాపు అని చెప్పారు ఆయన కాపు నాకు భయం ఏంటి అదే అప్పుడు తప్పి ఎదురు తప్పే ఉంది తర్వాత ఆయనతో చెప్పాను ఇలాగా చెప్పిన తర్వాత నాకు ఏ ఫీలింగ్ లేవండి యాక్చువల్గాను బికాజ్ ఆల్ మై బ్రదర్స్ మ్యారీ టు కమ్మాస్ రెడ్డిస్ ఎప్పటికప్పటికే